వెల్కమ్ బ్యాక్. ఆడు మగాడ్రా బుజ్జి, ఇది మహేష్ బాబు సినిమాలోని ఫేమస్ డైలాగ్. ఈ డైలాగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సరిగ్గా సరిపోతుంది. వెన్నంటి ఉంటామన్న అగ్రరాజ్యం వెన్ను చూపించిన, అండగా ఉంటామన్న యూరప్ దేశాలు ముఖం చాటేసిన, ధైర్యం కోల్పోవడం లేదు. ఏమాత్రం దయచూపకుండా దండెత్తొస్తున్న రష్యన్ ఆర్మీని చూసి ఎక్కడా బెదరడం లేదు. పదండి ముందుకు అంటూ దేశ ప్రజలను ముందుకు నడిపిస్తున్నాడే కానీ పారిపోవాలి అన్న ఆలోచన చేయడం లేదు. ఎదురిస్తా లేదా చస్తా అంతేకాని తన ప్రజలను తన ప్రాంతాన్ని వదిలి వెళ్లేది లేదు అంటూ నిర్భయంగా ప్రకటిస్తున్నాడు జెలెన్స్కీ. రష్యా మొదటి టార్గెట్ తాను తన కుటుంబం అని ప్రకటించాడు జెలెన్స్కీ. తనను బందీగా పట్టుకోవడం లేదా చంపేయడమే రష్యా టార్గెట్గా పెట్టుకుందని, అయినా తాను ఎక్కడ భయపడడం లేదని అంటున్నాడు జెలెన్స్కీ. దేశం కోసం పోరాడే మొదటి సైనికుడిని తానే అంటూ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. రండి కలిసి పోరాడదాం అంటూ యువతకు పిలుపునిస్తున్నాడు. పోరాడితే పోయేదేం లేదు అంటూ దేశ ప్రజలకు ఆయుధాలు ఇస్తున్నాడు. తాను బయటకు వస్తే సరిహద్దులకు వచ్చి పోరాడటమే తప్ప సరిహద్దు దాటిపోయేది లేదు అంటున్నాడు జెలెన్స్కీ. జెలెన్స్కీ మొదటి నుంచి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా వ్యవహరిస్తున్నారు. రష్యా తన దేశంపై యుద్ధాన్ని ప్రకటించినా ఎక్కడా అదరలేదు, బెదరలేదు. బాంబుల మూత మోగుతున్నా, ఒక్కో నగరం చేజారుతున్నా ధైర్యాన్ని కోల్పోలేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని దేశ ప్రజలకు సూచించారు. యుద్ధంలో ఒంటరైపోయామని, మనతో కలిసి రావడానికి ఎవరు సిద్ధంగా లేరు అని, ఇకపై విదేశాల నుంచి ఎలాంటి సాయం ఆశించవద్దు అని, ఇకపై మనమే పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు జెలెన్స్కీ. జెలెన్స్కీ దేశం విడిచి వెళ్లడం ఇప్పుడు పెద్ద పనేం కాదు. తమ సైన్యాన్ని పంపించడానికి జంకుతున్న నాటో దేశాలకు అతనికి అతని కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదనే చెప్పాలి. కానీ తనకున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్న ఆలోచన కూడా చేయడం లేదు జెలెన్స్కీ. ఇలాంటి ఆపద సమయంలో తన స్వార్థం చూసుకోకుండా దేశ ప్రజలని ఒక కుటుంబంగా భావిస్తున్నారు. జీనాహేతో మన్నా సీకో కదం కదంబర్ మన్నా సీకో అన్నట్టుగా ఆఖరి శ్వాస వరకు పోరాడతాను అంటున్నారు. నిజం చెప్పాలి అంటే ప్రస్తుతం జెలెన్స్కీకి గెలుపంటే మోజు లేదు, ఓటమంటే భయం లేదు. చావే అంతం కాదన్నప్పుడు చావుకు మాత్రం ఎందుకు భయపడాలి? ఆకాశం నుంచి గర్జిద్దాం, పదండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే రష్యా దూకుడు చూస్తూ ఉంటే జెలెన్స్కీ పోరాటం ఎంతోసేపు నిలిచేలా కనిపించడం లేదు. కానీ తన వెన్ను చూపని తన పోరాట పటిమ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందనేది మాత్రం ఖచ్చితం. రష్యా ఉక్రెయిన్ సేనల మధ్య భీకర పోరు, తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యా సైన్యం. మూడు వేల 3,500 మంది రష్యన్ సైనికులను హతమార్చాం, యుద్ధం వివరాలను ప్రకటించిన ఉక్రెయిన్ సైన్యం. బుచారెస్ట్ విమానాశ్రయానికి భారత విద్యార్థులు, సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు. అందరినీ ఉచితంగానే భారత్ తీసుకొస్తాం, ఎవరూ ఆందోళన చెందవద్దన్న రాజ్నాథ్ సింగ్. చివరి వరకు పోరాడతా అమెరికా ఆఫర్ను తిరస్కరించిన జెలెన్స్కీ. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన, పిల్లల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత, ఎస్ఎఫ్సి స్టూడెంట్స్ హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశాలు. నల్గొండ జిల్లాలో కూలిన ట్రైనీ మినీ చాపర్, పైలట్తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతి. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, నైజీరియన్తో పాటు ముగ్గురి అరెస్ట్. ఔటర్ రింగ్ రోడ్పై ప్రమాదం, సిమెంట్ లారీ ఢీకొన్న కారు, ఎస్ఐ మృతి. మంత్రి వెల్లంపల్లికి నిరసన సేగ, మార్కాపురంలో కాన్వాయ్ని అడ్డుకున్న జిల్లా సాధన సమితి.
జీబీఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టడంపై టీడీపీ కార్పొరేటర్ల ఆందోళన. గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా ఆఫీసుకి. సూర్యాపేట చిలుకూరు రికార్డింగ్ డ్యాన్స్ లో ఘర్షణ. మధ్య మత్తులో ఉన్న ఆకతాయిలపై నిర్వాహకుల దాడి. హైదరాబాద్ మాదాపూర్లో భారీ చోరీ. తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి 50 లక్షల అపహరణ. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రసన్న్ కుమార్ రెడ్డి ఫైర్. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన. మదనపల్లి శివారులో ఎన్ఐఏ సోదాలు. అదుపులోకి మాజీ మావోయిస్టు అంజీ. తనకు విమాక్స్ థియేటర్లో అభిమానుల అత్యుత్సాహం. పరిమితికి మించి థియేటర్లోకి రావడంతో ఫర్నిచర్ ధ్వంసం. మద్యం మత్తులో కన్న కూతురిపై అత్యాచారం. నిజామాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు కబ్జా. జవహర్ నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత. తమిళనాడు రామేశ్వరంలో ఫ్లెమింగోల సందడి. విదేశీ పక్షుల రాకతో కలర్ఫుల్గా మారిన సరస్సు.